నెల్లూరు జిల్లాలో ఎప్పుడు రానంతగా పెద్ద ఎత్తున వర్షపాతం వచ్చింది. సంవత్సరంలో పడే వర్షం 4 రోజులు పడింది. దగ్గర దగ్గర 850 మిల్లీమీటర్లు అంటే 85 సెంటీమీటర్ వర్షపాతం పడింది. అదే మరి చూస్తే కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నేషనల్ హైవేలు క్రియేట్ చేసినటువంటి డిఫెక్టివ్ డిజైన్ వల్ల మొత్తం ఎక్కడ చూసిన ముందు గురి కావడం, ప్రధాన నేషనల్ హైవే కూడా బ్రీచ్ కావడం, ఆ బ్రిడ్జెస్ అన్ని కొలాప్స్ అయిపోవడం, దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ చాలా అంతరాయం ఉంది. ఇంకో పక్క నెల్లూరు ట్యాంక్ ఈ చెరువు కూడా ఆ రోజు కట్టిన తర్వాత ఏదైతే మొత్తం కెనాల్స్ ఏవైతే కొలవే కాలువలు కానీ ఇంకో పక్క డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఆపుకునేసి దానివల్ల కూడా నెల్లూరు మొత్తం ముంపు గురయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత నేను బీవినింగ్ లోపల నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను బీవినింగ్ లోపల పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టా. అదే మరి 25 లోపల అగ్రికల్చర్కి సంబంధించిన నష్టాన్ని మొత్తం ఎస్టిమేట్ చేయాలని చెప్పి టార్గెట్స్ పెట్టాం. 27కి మొత్తం ఇంట్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2000 రూపాయల బట్టలకు కానీ 2000 రూపాయలు వస్తానికి కానీ ఇంకో పక్క ఇల్లు కానీ పూర్తిగా దెబ్బతింటే పర్మనెంట్ హౌస్ అయితే 50,000, అదే మరి పార్షియల్గా పర్మనెంట్ హౌస్ దెబ్బతింటే 25,000, అదే పూర్తిగా అయితే 6,500 రూపాయలు 6,300 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించాం. ఎవరైతే పేపర్స్ మాత్రం ఒక నెల పనులు కాబట్టి వాళ్ళకి మాత్రం ఒక 50 కేజీల బియ్యం అంటే 25 కేజీల బదులు 50 కేజీల వారికి కూడా నిర్ణయించగలిగింది. అక్వాకల్చర్ అవన్నీ హార్టికల్చర్ అవన్నీ కూడా నామసాన్ని ఫైనలైజ్ చేస్తాం, అన్నీ కూడా నామసాన్ని ఇస్తాం. అక్వాకల్చర్కి మాత్రం వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఏ విధంగా మళ్ళీ 20 వచ్చారు కూడా వర్కౌట్ చేసి దానికి ఒక ప్యాకేజ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా శానిటేషన్ డ్రైవ్ తీసుకోవాలి, అవసరం ప్రైవేట్ పెట్టు తీసుకోవాలి, పెద్ద ఎత్తున శానిటేషన్ అక్కడ ఏరియాలో రూరల్ ఏరియాలు చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. అదే మరి బ్లీచింగ్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి శానిటేషన్ని పూర్తిగా అంటే పర్ఫెక్ట్గా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ కమ్యూనికేట్ చేసేసి రాకుండా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కూడా విసిచ్చాం. అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా అయితే ఈరోజు డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యం, కోఆర్డినేషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడికెక్కడ కొత్త నీళ్ళు వచ్చాయి, వరద నీళ్ళు వచ్చాయి, అదే వారికి కంటామినేషన్ వస్తూ ఉంది, ఆ నీళ్లు తాగితే అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. రెండోది ఎక్కడికెక్కడ కోఆర్డినేషన్ అన్నీ కూడా చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లాలో చూస్తే ఈ వర్షం వల్ల సోమశిలకైతే నీరు కొద్దిగా వచ్చాయి, 51 టీఎంసీ ఉంది, అదే వారి కందలేరులో ఒక 13 టీఎంసీ నీళ్ళు ఉంది. చూస్తాను మీరు చెప్పిన కూడా ఎగ్జామిన్ చేసి ఎవరైనా సప్లై చేసి తప్పకుండా నేను ముందే చెప్పాను. కొంతమంది స్వార్థంగా ఆలోచించి ఇవన్నీ ఆక్రమించుకోవడం, దానిపైన పర్మనెంట్ స్ట్రక్చర్స్ పెట్టడం, దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే 3 నెలల లోపల ఇవన్నీ కూడా సర్వే కంప్లీట్ చేయించి నిర్మూవ్ మాటంగా ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అన్నీ రిమూవ్ చేసి మళ్ళా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మొత్తం ఎప్పటికీ సర్ప్లస్ వాటర్ వచ్చినా ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా సుజావుగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ డ్రైనేజ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వెళ్ళి ఉన్నాయి. 3 నెలల టైం
ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఏమని ఏమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని అదేవిధంగా ఎక్కడైతే డిఫెక్టివ్ డిజైన్ ఉందో అవన్నీ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఇమీడియట్గా రైటింగ్ లెటర్ టు ఎక్స్పర్ట్ కమిటీ. ఆ కమిటీ కూర్చొని మొత్తం ఎగ్జామిన్ చేసి మళ్ళా పాత్ర మీరు చెప్పిన ప్రకారం చాలామంది మామూలు పర్సనల్ కోట్ చేస్తున్నారు, మెటింగ్ కూడా చెప్పారు. రైల్వే ఉంది, ఆ రోజు కట్టారు, ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఫ్లడ్ లేదు. అదే నేషనల్ హైవేలో మొన్న కట్టిన నేషనల్ హైవే ఈరోజు ఎగ్రిమెంట్ అయిపోయింది, బ్రిడ్జెస్ వచ్చాయి. ఆ ఫ్లోతో మొత్తం బ్రిడ్జెసే పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది వెరీ బ్యాడ్. పొజిషన్ చేస్తున్నాం, ఇక్కడ ప్రాబ్లం లేదు. అనదర్ 4-5 డేస్లో 94,000 ఎకరాలు విత్తనాలు కావాలి. అవన్నీ కూడా ఇప్పటికే 40,000-45,000 పొజిషన్ చేశారు. రేపు వెళ్ళిన ఒక 20,000 పంపిస్తారు, 1 వీక్ టైంలో మిగిలిన పంపిస్తారు. ఎవరు కూడా నకిలీ విత్తనాలు పంపించడం లేదు. డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వీళ్ళు సప్లై చేయాలి. 3,000 కోట్ల రూపాయలకి నష్టం జరిగింది, 1,000 కోట్లు లీక్ చేసి పంపించాం. కానీ మేము ఎస్టిమేట్ చేసిన దాంట్లో అక్వ పూర్తిగా ఎస్టిమేట్ చేయలేకపోయాం. ఇప్పుడు అక్వ నష్టం అదనంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జిల్లాలోనే మినిమం 1,000 కోట్ల రూపాయలు అక్వ కల్చర్ నష్టం వచ్చింది. సార్, ముఖ్యంగా ఇక్కడ మన్సూర్ నగర్ కానీ, మన్సిద్ధి నగర్ కానీ, శివారి సవీర్ కాలనీ కానీ, ఇక్కడ మొత్తం కూడా నీళ్లు మొత్తం ఇల్లు పడిపోకపోయినా పూర్తిగా అక్కడ ఉండేటటువంటి ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోతున్నారు. జీవనాధారం కూడా ఎంత అలాంటి వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమైనా జీవనాధారం కానీ లేకుంటే వాళ్ళ పరిహారం కానీ తెలుసు. అందుకని ఇప్పుడు మనం ఒక దగ్గర ఇస్తే అందుకనే వాళ్ళు వస్తుంది, అదే ఆలోచిస్తున్నాం. మళ్ళా లేనిపోని సమస్య వస్తున్నప్పుడు భయం ఉంది మాకు. ఎందుకంటే ఒక దగ్గర ఇచ్చినప్పుడు మళ్ళీ ఊళ్ళో మేలు లేనప్పుడు మేము మాట్లాడేంటి, పాలిటిక్స్ ఇంకొకరికి ఏంటి, వెళ్ళే వస్తూ ఉంటాయి. చూద్దాం ఏమిటి అంతేనా. అక్వాకి సంబంధించి ఒక ఇప్పుడు ఏరియేటర్స్ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి సార్. అది కొన్ని చోట్ల మొత్తాన్ని కొందరు తీసేసి పెట్టుకొని ఒక్కోటి 40,000 ఉంటుంది సార్ ఒక అక్వాకి సంబంధించి ఏరియేటర్. అవన్నీ ఈ మధ్య చెంట జరుగుతూ ఉంది సార్, ఫార్మర్స్ బయట ఉన్నారు. అది 5,000కి 2,000కి అట్ట అమ్మేసి పెట్టాను. చిత్తశుద్ధి పనిచేసి అన్నీ కూడా ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అడ్వకేట్ పెడతాం, ప్రాబ్లం ఉండదు. కోర్టులో కూడా అంత ఈజీగా స్నేహిస్తారని అనుకోను, ఎందుకంటే ఇంత డివాస్టేషన్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా టైం కూడా ఇవ్వం. ఇది అవుతానే ఒక ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం సర్వే చేయించి ఇమ్మీడియట్గా ప్రివెన్షన్ చేయిస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌసెస్ ఇంటిగ్రేట్ చేస్తాం, మిగిలిన వాళ్ళకి అప్లై చేస్తున్నాం. ఓవరాల్ ఇంట్రెస్ట్ నెల్లూరు జిల్లా టౌన్ యొక్క భవిష్యత్తు కోసం మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం మీరు ఎక్కడైతే అక్రమంగా ఆక్రమించుకున్నారో దీనివల్ల ప్రజా జీవితం అతలాకుతం అయిపోయింది, చాలా అవసరపడ్డారు. 7 రోజులు నిద్రాహారం అయ్యారు, ఎక్కడెక్కడ పడుతున్న పరిస్థితి వచ్చింది. మొత్తం వాళ్ళు సంపాదించిన కష్టాలతో కూడా నీళ్ళ పాలయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి అర్థం చేసుకొని స్వచ్ఛందంగా ముందుకు మీరే వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తున్నా. ఒకవేళ మీరు ముందుకు రాకపోయినా ఏదైతే పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం ఆల్ ఎలక్షన్స్ అని కంప్లీట్ చేసి మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా ఎలాంటి విపత్తు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కోసం అన్ని ఛాలెంజెస్. థ్యాంక్ యూ. Thank you.